మరోసారి వైఎస్ కుటుంబంలో విభేదాలు భగ్గుమన్నాయి. తాజాగా జగన్ షర్మిల మధ్య ఆస్తుల వివాదం ముదిరింది. తన సోదరి షర్మిల తల్లి విజయమ్మపై మాజీ సీఎం జగన్ భారతి పిటిషన్ వేశారు. సరస్వతి కంపెనీ షేర్ల వివాదంపై ఎన్సీఎల్టీలో పిటిషన్ వేశారు. షేర్ల వివాదంపై సెప్టెంబర్ 9న జగన్ భారతి పిటిషన్ ఫైల్ చేశారు. కంపెనీ అభివృద్ది కోసం తాము కృషి చేశామని పిటిషన్లో పేర్కొన్నారు. 2019 ఆగస్టు 21 ఎంఓయూ ప్రకారం విజయమ్మ షర్మిలకు షేర్లు కేటాయించామని, కానీ వివిధ కారణాలతో కేటాయింపు జరగలేదని వివరణ ఇచ్చారు. వైఎస్ కుటుంబంలో మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి. తాజాగా జగన్ షర్మిల మధ్య ఆస్తుల వివాదం ముదిరింది. తన సోదరి షర్మిల తల్లి విజయమ్మపై మాజీ సీఎం జగన్, ఆయన సతీమణి భారతి పిటిషన్ వేశారు. సరస్వతి కంపెనీ షేర్ల వివాదంపై ఎన్సీఎల్టీలో పిటిషన్ వేశారు. షేర్ల వివాదంపై సెప్టెంబర్ 9న జగన్ భారతి పిటిషన్ ఫైల్ చేశారు. కంపెనీ అభివృద్ది కోసం తాము కృషి చేశామని పిటిషన్లో పేర్కొన్నారు. 2019 ఆగస్టు 21 ఎంఓయూ ప్రకారం విజయమ్మ షర్మిల షేర్లు కేటాయించామని, కానీ వివిధ కారణాలతో కేటాయింపు జరగలేదని వివరణ ఇచ్చారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మా ప్రతినిధి రాజకుమార్ నడి తెలుసుకుందాం. రాజకుమార్ చెప్పండి, నిన్ననే మనం టెలికాస్ట్ కూడా చేశాం, వీళ్ళిద్దరి మధ్య విభేదాలు తగ్గిపోయాయా, ఒకటవుతారా అని చెప్పి కూడా. కానీ ఇప్పుడు చూస్తే గనక జగన్ అలాగే భారతి కలిసి పిటిషన్ వేసినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలేంటి? భువనం, మొత్తానికి అటు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో ఒకసారిగా కూడా విభేదాలు మరొకసారి అటు తలెత్తినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో అటు సోదరి షర్మిల అదేవిధంగా తల్లి విజయంపై అటు మాజీ సీఎం జగన్, అదేవిధంగా ఆయన సతీమణి భారతి పిటిషన్ వేశారు. ఇది సరస్వతి కంపెనీకి సంబంధించి అధికార వాటాల వివాదంలో ప్రధానంగా ఆయన నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ లో పిటిషన్ ఫైల్ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ పిటిషన్ కి సంబంధించి కూడా నవంబర్ 8న ప్రధానంగా విచారణకు వచ్చేటువంటి అవకాశం ఉంది. కానీ దీనికి సంబంధించి ఇప్పటికే సెప్టెంబర్ 9నే ఆయన పిటిషన్ కూడా ఫైల్ చేసినట్లుగా తెలుస్తా ఉంది. అయితే తాజాగా ఇటు జగన్ షర్మిల మధ్య ఆస్తుల వివాదం ఈ మధ్యనే ముదిరి ఆ కుటుంబంలో పెద్ద ఎత్తున వారికి చీలికలు కూడా ఏర్పడినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో అటు సోదరి షర్మిల అదేవిధంగా తల్లి విజయంపై పిటిషన్ వేయడం పట్ల మరొకసారి కుటుంబంలో విభేదాలు ఒకసారిగా కూడా భగ్గుమన్నాయి. అయితే ఈ నేపథ్యంలో అటు ఎన్సీటీఎల్ వేసినటువంటి పిటిషన్ ఆధారంగా అయితే షేర్ల వివాదానికి సంబంధించిన పిటిషన్ గా మనం ప్రధానంగా చూస్తున్నాము. ఈ నేపథ్యంలో అయితే 2019 ఆగస్టు 22 ఎంఓయూ ప్రకారంగా కూడా అటు విజయమ్మకు అదేవిధంగా షర్మిలకు కూడా షేర్లు కేటాయించారు. కానీ వివిధ కారణాలతో ఆ కేటాయింపు కూడా జరగలేదని ఆ పిటిషన్ లో కూడా అటు జగన్మోహన్ రెడ్డి పేర్కొనడం జరిగింది. అయితే ఈ షేర్లను విత్డ్రా చేసుకోవాలని కూడా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తా ఉంది. ఈ షేర్ల కేటాయింపుకు సంబంధించి సరైనగా జరగకపోవడం వల్లనే ఈ వివాదం చెలరేగినట్లు కూడా తెలుస్తా ఉంది. అయితే తన చెల్లి పేరుతో ఆ రోజు షేర్లు ఇచ్చేందుకు అంగీకరించామని, కానీ అటు పిటిషన్ లో ఆ విచారణకు కూడా జగన్ ఇచ్చినట్లు కూడా తెలుస్తా ఉంది. అయితే ఇప్పుడు ఆమెకు ఏదైతే షేర్లు ఇచ్చారో అవి విత్డ్రా చేసుకోవాలని కూడా నిర్ణయించినట్లు పిటిషన్ లో. అయితే రాజ్కుమార్, ఇక్కడ నేను ప్రేమతో మా అమ్మకి షేర్లు ఇచ్చాను, మోసంతో కుట్ర పన్ని మా చెల్లి ఆ షేర్స్ ని ట్రాన్స్ఫర్ చేసుకుంది అని చెప్పి కూడా జగన్ తన పిటిషన్ లో వేసినట్టు తెలుస్తోంది. అట్లాగే 51.01% షేర్లు తనకి ఇవ్వాలని చెప్పి కూడా జగన్, అంటే 51% షేర్స్ తనకే రావాలని చెప్పి కూడా జగన్ ఈ పిటిషన్ లో పేర్కొన్నట్లుగా కూడా మనకి వార్తలు అయితే వస్తున్నాయి. కంపెనీ ఎదుగుదల కోసం మేము అదేవిధంగా సతీమణి భారతి కూడా ఎప్పుడు కూడా కృషి చేశాము. కానీ వారు కేవలం మీరు ఆస్తి వివాదాల కోసమే మాతో ఈ వివాదాలు అదేవిధంగా తెగతెంపులు చేసుకున్నారనే విధంగా కూడా జగన్ చేసినటువంటి ఈ వ్యాఖ్యలు ఒకసారిగా కూడా ఇప్పుడు ఆసక్తిగా మారాయి. ఎందుకనంటే ఎప్పుడైతే అటు జగన్ అదేవిధంగా షర్మిలకు మధ్య గ్యాప్ ఎప్పుడైతే ఏర్పడిందో అటు తల్లి విజయమ్మ పూర్తిగా కూడా అటు షర్మిల వెంటతోనే ఉండడం, జగన్ దగ్గరకు ఏదో కేవలం ఏదైనా అత్యవసర కార్యక్రమాలు అదేవిధంగా ఏదైనా అత్యవసరంగా ఉండేటువంటి ముఖ్య పనులకు మాత్రమే అటు విజయమ్మ రావడంతో కూడా
తల్లికి అదే విధంగా చెల్లికి జగన్ కు మధ్య తీవ్రమైనటువంటి గ్యాప్ వచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో ఆయన 51% వాటాలు కూడా తనకు డిక్లేర్ చేయించాలని అటు వినతి కూడా చేశారు. మరి ఈ విధంగా చేసినటువంటి నేపథ్యంలో 8 విచారణ జరగనుంది. దీనిపైన అటు షర్మిల కూడా ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి, అటు తల్లి విజయమ్మ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. ఇప్పుడు జగన్ వేసినటువంటి ఈ పిటిషన్ పైన ఒకసారిగా కూడా ఇప్పుడు ఆసక్తిగా రేపింది కాబట్టి వీరి ముగ్గురు నుంచి ఎలాంటి స్పందన ఇప్పుడు ఒకసారిగా కూడా ఇది మీడియా ముఖంగా బయటకు వచ్చింది కాబట్టి ఏ విధంగా ఇప్పుడు వీరి స్పందన ఏ విధంగా ఉంటుంది అనేది ఇప్పుడు ఆసక్తిగా మారినటువంటి అంశంగా ఉంది బోనా. అంటే మళ్ళీ ఇంకొకసారి వైఎస్ కుటుంబంలో విభేదాలు అనేది చాలా క్లియర్ గా మనకి కనిపిస్తూ ఉన్నాయి కదా, మరి రాజకీయాలు ఎట్లా మారే అవకాశం ఉంది, ఆవిడ ఇద్దరు కలిసిపోతారు అని చెప్పి మనం డిబేట్ కూడా నిర్వహించాము, దానికి కూడా మంచి స్పందనే వచ్చింది. కానీ ఇప్పుడు చూస్తుంటే కనుక ఈ ఎన్సీఎల్టీలో వైఎస్ జగన్ పిటిషన్ వేయడం జరిగింది 8 అది విచారణకు వచ్చే అవకాశం ఉంది అని చెప్పి కూడా అంటూ ఉన్నారు. అంటే వాస్తవానికి ఎప్పుడైతే అటు జగన్ షర్మిల మధ్య గ్యాప్ ఏర్పడినప్పటికీ ఆ గ్యాప్ పెరిగి ఆ తీవ్రంగా పెద్దదైంది తప్ప ఏమాత్రం కూడా అక్కడ తగ్గినట్లుగా ఎక్కడా కూడా కనిపించలేదు. కేవలం అటు తన కుమారుడి వివాహం సమయంలో కూడా ఆ షర్మిల వెళ్ళి కేవలం ఆ కార్డు ఇచ్చి రావడానికి మధ్య, అంటే ఏదైతే వివాహ ఆహ్వాన పత్రిక ఏదైతే ఉందో దాన్ని కేవలం ఇచ్చి రావడానికి మాత్రం వెళ్ళారు తప్ప ఎక్కడా కూడా షర్మిల గ్యాప్ ఏర్పడిన తర్వాత వచ్చి జగన్ కలవటం కానీ లేదంటే ఏ సందర్భాల్లో కలిసినా కూడా కేవలం ఏదో నామక వార్త తప్ప ఎక్కడా కూడా అటు షర్మిలకను అటు జగన్మోహన్ రెడ్డికి మధ్యలో ఎక్కడా కూడా అటు సత్సంబంధాలు ఎక్కడ కూడా కలిగినట్టుగా కూడా వారు ఏ విధంగా కూడా కనిపించలేదు. కానీ ఇప్పుడు ఒక్కసారిగా కూడా మళ్ళీ ఈ అంశంతో ఒకసారిగా అటు జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా షర్మిల మధ్య ఉన్నటువంటి గ్యాప్ ని ఏ విధంగా ఇది పెంచుతుందా లేదంటే ఇది ఏ విధంగా అసలు ఈ దీనికి సంబంధించి అంటే ముందు అంగీకరించినప్పటికీ కూడా మళ్ళీ తర్వాత ఏ విధంగా కేవలం అది నన్ను ప్రేమతోనే మోసం చేశారని జగన్ చేసినటువంటి ఈ వ్యాఖ్యలు అటు తల్లిని అదేవిధంగా తెలియని ఇప్పుడు ఏ విధంగా కదిలిస్తాయి, వీరు ఏ విధంగా స్పందిస్తారనేది ఇప్పుడు అందరిలోనూ కూడా ఆసక్తి రెప్పినటువంటి అంశంగా అనుకోను. కేవలం ఆస్తి కోసమే ఈ తగాదాలు అనేవి నడుస్తున్నాయని చెప్పి అనుకోవచ్చు రాజ్కుమార్. ప్రధానంగా మాత్రం కేవలం అంటే గతంలో కూడా షర్మిలకు జగన్ కు ఏర్పడినటువంటి గ్యాప్ ఏదైతే ఉందో అది కేవలం కూడా ఆస్తి వివాదంలోనే జరిగింది. కేవలం అటు జగన్ గతంలో జైల్లో ఉన్నటువంటి సమయంలో పార్టీని అదేవిధంగా అన్ని రకాలుగా కేడర్ ను కూడా షర్మిల ఏ విధంగా చెక్కు చెదర లేకుండా కూడా కాపాడినటువంటి నేపథ్యంలో షర్మిలకు తగినటువంటి ప్రాధాన్యం అటు రాజకీయంగా కానీ ఇటు